అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ కాలు మొక్కారు. 2-3 రోజుల నుండి కురుస్తున్న వడగళ్ల వానలతో జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ మేరకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పలువురు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వము వరి ధాన్యం ఎప్పుడొస్తుందనేటువంటి కనీస స్పృహ లేకుండా గత 20 రోజుల నుంచి వరి ధాన్యం వచ్చి ఎండబోసుకొని రోడ్ల మీద ఎక్కడికి వెళ్ళినా కనబడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నా, వాటి కొనుగోలు చేయని కారణంగా వడగళ్ళ వాన పడి వాళ్ళంతా కూడా వర్షం పడి నష్టపోతే తేమ శాతంతో ఉన్నది కాబట్టి మేము కొనుగోలు చేయమని చెప్పి కొనుగోలు చేయకపోవడం కానీ, కొనుగోలు సెంటర్లు కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితమే, ఎక్కడ కూడా ప్రక్రియ ప్రారంభం కాకపోవడం వల్ల కానీ ఇలా ధాన్యంతో రైతులు చాలా నష్టపోయారు. మేము వడగళ్ళ వానతో నష్టపోయినటువంటి మామిడి రైతులకో, వడ్ల రైతులకో, మిర్చి రైతులకో నష్టపరిహారం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. కానీ నెల రోజుల కింద ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఇయ్యలే. అవన్నీ ఒక నిమిషం పక్కన పెడితే కనీసం ఈ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల పేరు మీద, ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద ఇచ్చే సమయాన్ని, శ్రద్ధను,